ఆహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారాం రాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో ఉన్న వీరవాస్త్రంలో ఉన్నాం. వీరవాస్త్రంలో రాష్ట్రంలోనే ఏకైక ZPTCగా, జనసేన ZPTCగా ఎన్నికైన గుండా జయప్రకాష్ నాయుడు గారు మన ముందున్నారు. ఈ మధ్యకాలంలో భీమవరం నియోజకవర్గంలో వైసీపీ జనసేన ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కువయ్యాయి. భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్పై వాడిగా వేడిగా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై జనసేన నాయకులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. అసలు ఎందుకు వచ్చిన ఈ విమర్శలు? ఒకవైపు గ్రంథి శ్రీనివాస్ గారు అంటారు పవన్ కళ్యాణ్ 1000 కోట్లు ప్యాకేజీ తీసుకున్నారంటారు. మరోవైపు వీరేమంటున్నారు? జనసేన వైపు నుంచి వచ్చే ఆ ప్రత్యారోపణలు ఏంటి? ఒకసారి నాయుడు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, ఏంటి వాడిగా వేడిగా ఉన్నారు? బాగా వైసీపీ నాయకులు మీ మీద ఏమో మీ నాయకుల మీద ప్రత్యారోపణలు ఆరోపణలు గుప్పిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇలాగంటారు? మా అధినాయకుడైన కొన్నదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే మంచి కార్యక్రమాలే కాకుండా ఆయన ప్రేమ విపరీతంగా పెరిగిపోవడం, అది జగన్మోహన్ రెడ్డి సర్వేల్లో కానీ అలాగే మా లోకల్ ఎమ్మెల్యే అయిన గ్రంథి శ్రీనివాస్ గారి సర్వేలో కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎక్కితే ఎలా ఉంటుంది, పోటీ చేస్తే ఎలా ఉంటుంది, లేదా జయప్రకాష్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఇంకొకరు చంద్రబాబు గారు చేస్తే ఎలా ఉంటుంది అనే సర్వేలు చేయించుకుని అలవాటు ఆయనకి నిత్యం అదే పని అన్నమాట. ఏ సర్వే చేయించుకోవాలని అన్న ఆ సర్వేల్లో గ్రాఫ్ పెరగటం, బాగా విపరీతంగా పెరగడం, అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా దరిదాపుగా 25 నుంచి 30 వేల ఓట్లతో గ్రంథి శ్రీనివాస ఉన్నవాడు ఓడిపోతాడని చెప్పేసి జగన్మోహన్ గారి రెడ్డి దగ్గర ఆ రిపోర్ట్ ఉండటం, తట్టుకోలేని పరిస్థితిలో మొన్న నువ్వే జగనన్న మా నమ్మకం జగనన్న అనే కార్యక్రమం వాళ్ళ కార్యకర్తల మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకి నేను మీ ఊరికి ఇది చేశాను, మన నివేదవర్గంలో ఈ కార్యక్రమాలు చేశాను అవి చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ గారు 1000 కోట్లు తీసుకున్నారు, ఆ 1000 కోట్ల ప్యాకేజ్ కేసీఆర్ దగ్గర తీసుకున్నాడు, మా ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్పేసి ఏబిఎన్లో వచ్చింది, ఆ ఏబిఎన్ వచ్చింది అని చెప్పేసి చెప్పి ఎటకారంగా ఆయన మాట్లాడడం. ఆయన 1000 కోట్లు తీసుకుని ప్యాకేజ్ తీసుకున్నాడు అంటే నువ్వు ఒక బ్యాంక్ చైర్మన్గా ఉండి ఒక 20 కోట్లు ఒక చైర్మన్ గారు ఒక ఖుషీ బ్యాంకులో వేసి నువ్వు దొబ్బేసావని చెప్పేసి ప్రజలందరూ నిన్ను తిరస్కరించి నీ కన్న తల్లినే ఒక కౌన్సిలర్గా ఎక్కనివ్వకోకుండా ఆ వార్డులో, ఎందుకంటే ఆ బాధ్యతలు దాంట్లో ఆ బ్యాంకు సంబంధించిన బాధ్యతలు అందరూ నీకు అక్కడ ఉండి మీ తల్లినే అక్కడ తిరస్కరించారు రాజకీయంగా, నువ్వు అప్పుడు ఎంత బాధపడ్డావో అంతే బాధ మా జనసైనికులు కూడా బాధపడతా ఉంటారని నీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు నీతికి నిబద్ధతకి మారిపోయారు అన్నది స్టేట్గా కాదు ప్రపంచం అంతా ఆయనకున్న జనసైనికులే కాకుండా ఆయనకున్న అభిమానులు కోట్లలో ఉన్నారు. నీలాగా ఒక నియోజకవర్గ పరిధి కాదయింది, ఒక సీఎం క్యాండిడేట్ అన్న పరిధి, ఆ పరిధిని నువ్వు దాటి మించిపోయి నీ ఎటగారం నీ కుతంత్రాలు నువ్వు నీ సీటు కోసం ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన్ని ఎటకారంతో ఉన్నావు. ఏది ఒకడు పిఠాపురం అంటాడు, ఒకడు నరసాపురం అంటాడు, ఇంకొకడు ఏమో తిరుపతి అంటాడు, ఒకడు గాజువాక అంటాడు, ఇది అంటాడు అది అంటాడు అని చెప్పుకుని బతుకుతా ఉన్నావు నువ్వు. ఆయనకి అభిమానులు 105 నియోజకవర్గాల్లో ఉన్నారు, నీకు ఒక్క వ్యవహారం నియోజకవర్గంలోనే ఉన్నావు నువ్వు. 105 నియోజకవర్గాలు నా నియోజకవర్గంలోకి రావాలి, నా నియోజకవర్గం రావాలని కార్యకర్తలు నాయకులు అభిమానులు కోరుకుంటారు కాబట్టి అన్ని నివేదికలు వచ్చినాయి. పిచ్చవడా నీకు, నీకు అసలు తెలియట్లేదు, నువ్వు అన్ని పిచ్చి మాటలు మాట్లాడుకుని నీ కార్యకర్తలకు నువ్వేం చెప్పుకోవాలో తెలియటం మర్చిపోయి నువ్వు అభివృద్ధులు ఏం చేస్తున్నావో మర్చిపోయి నువ్వు మాటలు మాట్లాడుతావు. ఆ మాటలు మానేసుకుని నువ్వు నివేదవర్గంగా ఒక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మీద నువ్వు నెగ్గేసేవన్నావు, విరవీగిపోతున్నావు. ఆయన కట్టే ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఖర్చు పెడితే నువ్వు ఎక్కడుంటావో తెలియదు నువ్వు. అలాంటిది ఆయన ఒకటేదో ఆయన పెట్టుకున్నాడు, జీరో పాలిటిక్స్ చేయాలన్న కార్యక్రమం పెట్టుకోవడం వల్లే నువ్వు నెగ్గేవన్న విషయం తెలుసుకోకపోవడం వల్ల నీకు ఇంకా మతి ఏదో భ్రమించడంలోగా నువ్వు ఎటకారంగా నువ్వు నీ కార్యకర్తల ముందు మాట్లాడుకోవడం చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే దాన్ని మీకు ఖండిస్తున్నాం.
నువ్వు ప్రతిదీ కూడా 1,000 కోట్ల ప్యాకేజ్ కేసీఆర్ తీసుకుంటే మళ్ళీ టీడీపీ పొత్తుతో వస్తావు అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు. అసలు నీ మైండ్ పనిచేసిందా దొబ్బేసిందా? అది మానేసి నువ్వు ఏదో మాట్లాడతావు బతుకుతా ఉన్నావు. అండ్ పవన్ కళ్యాణ్ గారు తిడితేనే నీకు ఏం సీట్ ఇస్తా అని చెప్పారా? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి భయపడిపోయి పారిపోతాడు, ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం వెళ్ళిపోతాడని చెప్తున్నావు. కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయని అవసరం లేదు. ఇక్కడ మొన్న కూడా చెప్పా, జయప్రకాష్ నాయుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, ఎలక్సీరింగ్ నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు, నీలాగా ఎలక్షన్ చేయగలుగుతాం. ఆయన అంటే ఏదో కార్యక్రమం పెట్టుకున్నాడు, ఆ కార్యక్రమాన్ని ఎంగకూడదని చెప్పేసని ఆయన చేయలేదు. కానీ ఇక్కడ మేము ఉన్నాం, మేము ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇక్కడ నియోజకవర్గంలో నిన్ను నీతో మాటే నీతో ప్రయాణమే చేస్తాం. నువ్వు చేసే కార్యక్రమాల్లో నీ అభివృద్ధులు ఏంటి, ఏం చేసావు? నువ్వు ఒక 20 గ్రామాలకే ఉన్నా వంతున రెండు కోట్లు ఖర్చు పెడితే ఏమైంది? 4 అన్నది మేము ధర్నా దాని మీద ఒక పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర మీద 3 కేసులు పెట్టగలిగేవే తప్ప మళ్ళీ అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి జన సైనికుల్ని అందరినీ పిలుస్తాము, నాయకులను పిలుస్తాము, మిమ్మల్ని అందరిని పిలిచే కొబ్బరికాయ కొడతా అన్నాడు వారం రోజుల్లో. ఇప్పటికి 5 నెలలు అయింది, ఒక కొబ్బరికాయ కదా లేదు. కానీ ఆయన సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆ కట్టుకుంటానికి 2 కోట్లు పెట్టి రోడ్డు వేయించుకుంటున్నాడు. ఇదా నీ పరిపాలన? నువ్వా మా పవన్ కళ్యాణ్ని అడగరించడం? ఇదే కార్యక్రమాల్లో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 3 అప్రోచ్ వంతులు వేశారు భీమవరం మండలానికి సంబంధించి. దాంట్లో ఇంత కూడా ఏ పని చేయలేకపోయావు. ఇలాగ నీకు ఈ గురించి చెప్పాలంటే కొన్ని వందల గంటలు వెచ్చించాల్సి వస్తుంది. అవి మానేసి నువ్వేం అభివృద్ధి చేస్తావు, నీ ప్రజలకు ఏం చేస్తున్నావు, ప్రజల కష్టాలు ఏం తీరుతున్నావు అన్నది మానేసి నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ గారిని అంటేనే నేను ఏదో పైకి పెడతారు, 10 మంది నిన్ను తిడతారు, 10 మంది నీ క్రేజ్ పెరుగుతుంది అని చెప్పేసి అని నువ్వు చేసే పిచ్చచేష్టలో మర్చిపోయి నువ్వు ప్రజల పక్షాల నుండి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, మా అధినేతను కాదని నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి మా ప్రజలకి ఏం చేయగలుగుతావు, ఏం చేస్తావు అవి మాట్లాడు. కావాలంటే మేము కూడా సహకరిస్తాం. అయ్యో మా గన్సీన్ గారు చాలా మంచి పనులు చేస్తున్నాడని మేమే చెప్తాం మా నోటితో. అయితే నాయుడు గారు వాస్తవంగా ఈ ఆరోపణలు అటువైపు చేస్తున్నారు, మీరు ప్రత్యారోపణలు చేస్తున్నారు, ఇది ఎంత కూడా జరుగుతుంది. అయితే మళ్ళీ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా ఇక్కడ నుంచి? అంటే చాలామంది కోరుకుంటున్నారు. 100% కళ్యాణ్ గారే రావాలని చెప్పేసి మేము 100% కోరుకుంటున్నాము. ఆయన వస్తే భారీ మెజార్టీ. మొన్న అన్నది ఏంటంటే మేము అప్పటికప్పుడు నేను ఆయన ఎలక్షన్ నామినేషన్ వేసిన తర్వాతే నేను జాయిన్ అయ్యాను. వచ్చి వెంటనే అంటే నేను అప్పటికి వైసీపీ పార్టీలో కీ రోల్లో ఇక్కడ మండలం అంతా నేను అందరూ టీడీపీ అయితే ఇప్పుడైతే మేము జనసేన ఎలా నెగ్గించుకున్నాము అప్పుడు వైసీపీని నెగ్గించుకున్నాను. ఆ వైసీపీ నుంచి వెంటనే రావటం, నేను ప్రజల్లోకి నేను పూర్తిగా వెళ్ళకపోవటం, అంత బ్యాక్ ఉండేది నేను నడిపించుకుని అంటే నాకు టైం సరిపడదు మా మండలం నుంచి. అలాగే మా మండలానికి కూడా నేను ఎప్పుడైతే జాయినింగ్ అయ్యానో టౌన్ భీమవరం మండలం ఎంత ఖర్చు పెట్టారో దీనికి అంత డబల్ ఖర్చు పెట్టారు. అంటే అది ఎలక్షనీరింగ్ ఎలా చేయాలో అలా చేసుకుంటే పోయారు. మాకేమో ఆ హ్యాండిల్ లేదు, జీరో పాలిటిక్స్ ఏమో ఆయన ఏజెంట. మేము మా జన సైనికులు మేము ఏదో చేసుకుని ఏదో చేసుకెళ్ళగలగమే తప్ప ఎలక్నీరింగ్ చేయలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడు భీమవరం నియోజకవర్గానికి వీరవాసరం కాన్స్టిట్యున్సీలో వీరవాసరం ప్రధానమైన మండలం. ఎందుకంటే మొన్న మీరు ZPTCగా నెగ్గారంటే జనసేనకి ఇక్కడ బలం ఉన్నట్టే లెక్క కదా. 100% అటువంటిది రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ నుంచి జనసేన నాయకులు పోటీ ఎవరైనా పోటీ చేయొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు. ఈసారి ఎలా ఉంటుందంటారు అసలు అక్కడ గెలుపు? ఈసారి యుద్ధం వన్ సైడ్ అండి, దాంట్లో తిరగలేదు. ఆ యుద్ధానికి ఆ భయంతోనే ఆ కార్యకర్తలకి ధైర్యం కల్పించడానికి ఏంటంటే ఆయన మైండ్ గేమ్ ఆడుతూ వాళ్ళకి కథలు చెప్తా ఉన్నాడు, పెట్ట కథలు చెప్పుకుంటా బతుకుతున్నాడు ఆయన. అంటే ఆయన సీట్ ఇస్తాడు ఆయనకే తెలియదు, ఆయన సీట్ తెచ్చుకోమనండి. అదే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేయట్లేదు, జయప్రకాష్ ఉన్నాడు పోటీ చేస్తాడు, లేకపోతే నాలాగా ఇంకో వ్యక్తి చంద్రబాబు గారు ఉన్నాడు, లేకపోతే ఇంకో వ్యక్తి ఉన్నారు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఆ పవన్ కళ్యాణ్ గారి మీద నేను ఎగ్గేసాను విరవీగుతున్నాడు కదండి, ఆయన సీట్ తెచ్చుకోమనండి. ఆ మ్యాండేట్ ఏదో నేనే తెచ్చుకుంటాను, పోటీ చేసుకుందాం అయిపోతుంది ఎందుకు అప్పుడు నెగ్గి అప్పుడు చెప్పాలండి. ఎవరిని ఆదేశిస్తే వాళ్ళు నిలబెడితే వాళ్ళు 100% విజయం అండి. అది జయప్రకాష్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయనైనా కావచ్చు ఆయన వస్తే ఇంక సునామీ అయినండి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అంతే. ఇంకా మేమంటే ఇంకా కొద్ది పోరాడి చేయాలి, ఆయన వస్తే వన్ సైడే గేమ్. దాని గురించి విమర్శలు ప్రశ్న, ఆ భయంతోనే లోపల ఉన్న భయాన్ని
ఎలా వ్యక్తం చేయాలని 1,000 కోట్ల ప్యాకేజ్ అని 1,000 కోట్ల ప్యాకేజ్ అని కేసీఆర్తో అని మాట్లాడాడు. మళ్ళీ టీడీపీతో కలిసి వస్తాడని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. అంటే ఈ రెండు మాటలు చెప్పుకునే పరిస్థితి అంటే ఆయన మైండ్ తిన్నంగా లేదు, అంతకన్నా ఏం లేదు. మైండ్ ఏంటంటే బుర్ర పాడైపోయి మళ్ళీ వస్తే ఏంటి మన సీటే ఎవరు అన్నారు, సీట్ తెచ్చుకుంటే మళ్ళీ ఈయన వచ్చి పడితే మనం ఎలాగా, మొన్నే మనం అంత ఖర్చు పెట్టి అంత చేస్తేనే ఇది ఎలక్షనీరింగు, మళ్ళీ ఇద్దరు కలిసి వస్తారా, సింగిల్ వస్తాడా, ఇది వస్తాడా, లేకపోతే కేసీఆర్ గారు 1,000 కోట్లు ఇచ్చాడంటే వీళ్ళ దగ్గర కూడా డబ్బు వచ్చేస్తుంది కదా. మనం ఆ కేసీఆర్ డబ్బుతోనే కదా మనం నెగ్గాము, ఇప్పుడు కూడా మళ్ళీ మనం అదే ప్యాకేజ్ వాళ్ళ చేతులకు వచ్చేస్తే వాళ్ళ డబ్బుతో ఎలక్షన్ చేసేస్తారు కదా. పార్టీ ఫండ్ ఇది, పార్టీ ఫండ్ అంటే ఆయన చెప్పిందే మనకు కూడా తెలియదు కదా సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరో ఏదో వార్తలు ఇప్పుడు మనమే ఉన్నాం, నేనే చెప్తాను గణ శ్రీనివాస్ 1,000 కోట్లు రియల్ ఎస్టేట్లోను వాళ్ళ దగ్గర వసూలు చేసి దొబ్బేసాడని చెప్తాము. అంటే అది నిజమైపోతుందా? ఇప్పుడు ఎలక్షన్ ఉన్నది, రాజకీయాల్లో ఎన్నో రకాల ఈక్వేషన్లు నడుస్తూ ఉంటాయి. అది మా ఇష్టం, మా రాజకీయ పార్టీ, మా రాజకీయ పార్టీలో మేము రకరకాల ఎత్తుగడలు వేసుకుంటూ ఉంటాము. అది ఆయనకి ఎందుకు? మేము ఎక్కడ పోటీ చేస్తే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, అసలు ఆయనకి సంబంధం ఏంటి? అంటే మా పార్టీని మేము కూడా చేసుకునేకోకుండా రెండు పార్టీలే ఉండాలి, రెండు పార్టీలే పోటీ చేయాలి, ఎవరొచ్చినా ఓడినా నెక్కిన వాళ్ళే ఉండరు, కానీ మూడో ప్రత్యయం ఏమి ఉండాలి. పవన్ కళ్యాణ్ అంటే మంచి వ్యక్తి, ఒక సీఎం అవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా రావడానికి రాకపోవడానికి వాళ్ళు భయపడిపోయి ఏదో చేయాలి, బురద చల్లేస్తే దాన్ని డైవర్ట్ చేసేసుకోవచ్చు. ఆయన అన్నది రాకుండా డైవర్ట్ చేసేసుకుని ఆయన వెళ్ళిపోవాలి. మనం ఉంటే మనం ఉండాలి, లేదా వాళ్ళు ఉండాలన్న మైండ్ సెట్లు ప్రవర్తన నడుస్తుందండి. అది టీడీపీ అయినా వైసీపీ అయినా అది సింగిల్గానే వస్తాం. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇలాంటి రాక్షస ప్రభుత్వాన్ని కూలదొయ్యాలంటే అవసరం అయితే నేను తగ్గి నేను చేస్తానని చెప్పి చెప్పింది. అక్కడ యోగాలంలో చెప్పిన మాట అయినా ఎక్కడ చెప్పినా అక్కడ చెప్పడంలో చెప్పినా ప్రజల కోసం నేను కొద్దిగా తగ్గైనా చేస్తాను, తగ్గుంటాను, అవసరమైతే ఆ వ్యతిరేక ఓటుని పోనవను ఇలాంటి ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి నేను సహకరించానని చెప్తున్నాడు ఆయన. దాన్ని ఏంటంటే ఈ పార్టీ ఇమేజ్ ఎప్పుడైతే ఆయన చెప్పాడో పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఒక్కడు బీసీ అవును, ఎస్సీ అవును, ఎస్టీ అవును, కులాన్ని మమ్మల్ని కులానికి ఉంచకుండా జనసేన పార్టీ అన్ని రకాల కులానికి బడుగు బలుగాని వర్గాలు జనసేన పార్టీ అయిపోయింది అన్నదే వాళ్ళ సర్వేల్లో తెలియడం, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టులు రావడం వల్ల వీళ్ళు ఈ పిచ్చుక కబుర్లు పిచ్చ మాటలు మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అది అంతా ప్రశాంత్ కిషోర్ మళ్ళీ దానికి ఒక కొన్ని కోట్లు ఎట్టి ఒక టీము యాక్షన్ నడుతుంది. మా దగ్గర డబ్బు ఏం లేదండి, పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తే మా పార్టీకి డబ్బు, లేకపోతే మాలాంటి కార్యకర్తలు ఎవరైనా తలక 100, తలక 50, తలక 10 రూపాయలు, 20 రూపాయలు. స్టేట్లో కదా, ప్రపంచంలో ఇలాంటి పార్టీ ప్రజల కార్యకర్తలు వేసి డబ్బులతో పోషించే పార్టీ ఒక జనసేన పార్టీయే. అది అందరికీ తెలుసు అండి ఆ విషయం. ఈసారి అయితే రాష్ట్రంలో జనసేన పార్టీ సునామీ సృష్టిస్తుందంటున్నారు జయప్రకాష్ నాయుడు గారు. దానికి భయపడే ఇక్కడున్న చోటా మోటా నాయకులు మాత్రం విమర్శలకు ప్రత్యమర్శలకు పాల్పడుతున్నారు తప్ప తమకైతే తమ అభిమానం కొండంతగా ఉంది. పవన్ కళ్యాణ్ అయితే ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయొచ్చు, భీమవరం నియోజకం నుంచి పోటీ చేసినా ఈసారి ఆయన ఎవరిని ఆదేశించినా విజయం సాధించడం ఖాయమనేది నాయుడు గారి అభిప్రాయం. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.